వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇండియా ఫుడ్ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు మనం తయారు చేసుకుంటున్న రెసిపీ పేరు కొర్రల ఇడ్లీలు. ఈ వేడి వేడి కొర్రల ఇడ్లీలను ఎర్రకారంతో తిన్నారనుకోండి, అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటాయి. మరి దీనికి కావలసిన పదార్థాలు చూద్దామా? దీనికోసం మీరు 2 గ్లాసుల కొర్రలు తీసుకోవాలి. ఈ కొర్రలను చిరుధాన్యాలు అంటారు. ఈ చిరుధాన్యాలలో కొర్రలు, సాములు, అరికెలు, ఊదలు, ఉండ్రు కొర్రలు, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. వీటన్నిటికీ కూడా ఇవే కొలతల్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ముందు ముందు నేను రకరకాల వాటితో ఎలా చేయాలి, ఇడ్లీలు, దోశలు, ఈ కొర్రలతో దోశలు చేసుకున్నప్పటికీ చాలా టేస్టీగా ఉంటాయి, మరి అవన్నీ తర్వాత వీడియోస్లో నేను చూపిస్తాను. ఈ ఇడ్లీల కోసం మీరు 2 గ్లాసుల కొర్రలు, 1 గ్లాస్ మినపప్పు తీసుకోండి. ఒక గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల కొర్రలు తీసుకొని వాటిని నీళ్ళతో బాగా 2 నుంచి 3 సార్లు కడిగేసేయండి. దాంట్లో ఉన్నటువంటి చెత్త, దుమ్ము మొత్తం కూడా వెళ్ళేలాగా బాగా కడిగేసి వాష్ చేసిన తర్వాత మీరు నీళ్ళు పోసి నానబెట్టండి. మినపప్పు నానడానికి 4 నుంచి 6 గంటలు, కొర్రలు నానడానికి 6 నుంచి 8 గంటల సమయం సరిపోతుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, విడివిడిగా మీరు గ్రైండ్ చేసుకోవాలి. కలిపి గ్రైండ్ చేయొద్దు. మినపప్పుని చూస్తున్నారు కదా, మీకు వైట్ కలర్లో కనిపించేది మినపప్పు. చాలా మెత్తగా దీన్ని గ్రైండ్ చేయండి, నీళ్ళు అస్సలు లేకుండా. ఇంక కావాలంటే మధ్య మధ్యలో నీళ్ళతో అలా తడుపుకుంటూ మీరు గ్రైండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది కొర్రలు అన్నమాట. విడివిడిగా గ్రైండ్ చేసుకొని తర్వాత పాత్రలో వేసి ఇలా మీరు మిక్స్ చేసేసేయండి. బాగా మిక్స్ చేయండి. ఇలా మనం కొర్రల పిండిని, మినపప్పు పిండిని కలిపి మిక్స్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకోండి. లేదు అనుకుంటే పక్క రోజు మార్నింగ్ ఇడ్లీలు పెట్టుకునేటప్పుడైనా మనం సాల్ట్ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మనం చక్కగా బాగా మిక్స్ చేసేయాలి. వీలైనంత వరకు వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ పోయండి. పిండి కలుపుకున్న తర్వాత కనీసం 10 నుంచి 12 అవర్స్ తర్వాత మీరు చూసినట్లయితే ఇలా పిండి పొంగుతుంది. నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను, మీరు నైట్ అయినా వేసుకోవచ్చు. సో ఈ 10-12 అవర్స్ అంటే పక్క రోజుకి మీకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. రోజు మీరు 8 o'clockకి ఈ పిండిని మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే పక్క రోజు మీకు బ్రేక్ఫాస్ట్ కోసం ఈ పిండి అనేది రెడీ అయిపోతుంది. తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్తో పాటు చిటికెడ సోడా ఉప్పు వేసుకోండి. ఈ సోడా ఉప్పు అనేది ఆప్షనల్. సాల్ట్, సోడా ఉప్పు వేసిన తర్వాత ఇడ్లీ పిండిని చక్కగా మీరు ఈ విధంగా మిక్స్ చేయండి. ఒక 10 నుంచి 30 టైమ్స్ మీరు మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఇడ్లీకి బాగా ఇడ్లీ అనేది పఫీ లాగా వస్తుంది. ఇప్పుడు మీరు ఇడ్లీ పాత్రలో మనకి చివరి లైన్ కనపడుతుంది కదా, అక్కడి వరకు మీరు నీళ్ళు వేసుకోండి. లేదు మీరు ఇంకా క్లారిటీగా రావాలి అంటే చివరి ఇడ్లీ ప్లేట్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్లేసి మీరు పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇడ్లీ ప్లేట్ పెట్టినప్పుడు మునగనంత వరకు మీరు నీళ్ళు వేసుకోవచ్చు. తర్వాత మీరు ఇడ్లీలు విడివిడిగా ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకొని మీరు ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు. ఇడ్లీలు ఎలా ఇడ్లీ ప్లేట్లో పెట్టాలనేది నెక్స్ట్ టైం నేను చూపిస్తాను. ఇప్పుడు నాకు అంత కన్వీనెంట్ లేదు కనుక నేను మీకు చూపించలేకపోతున్నాను, తప్పనిసరిగా చూపిస్తాను. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టే విధానం పైన కూడా మనకి ఇడ్లీలు అనేటివి మంచి షేప్ అనేది వస్తాయన్నమాట. సో నెక్స్ట్ టైం చూద్దాం. ఈ విధంగా ఇడ్లీలు అన్నిటినీ కూడా మనం చక్కగా మనం పెట్టేసుకున్న తర్వాత ఇది విజిల్ అండి. ఈ విజిల్ మీకు
ఒక 3 times రావాలి. ఈ 3 times విజిల్ వచ్చేంత వరకు మీరు అలాగే దీన్ని పెట్టేసేయాలి. సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను, స్టార్ట్ చేశాను. 3 times విజిల్ వచ్చిన తర్వాత వెంటనే మీరు ఇడ్లీ పాత్ర మూతని తీయద్దు. ఒక కనీసం ఒక 5 minutes అలాగే ఉంచేసేయండి. ఆవిరికి ఇడ్లీలు అనేటివి చక్కగా బాగా సెట్ అవుతుంది. తర్వాత మీరు ఇడ్లీ పాత్ర మూత అనేది తీసి నెమ్మదిగా స్పూన్ని, ఒక చిన్న స్పూన్ తీసుకొని నీళ్ళల్లో, చల్లని నీళ్ళల్లో అలా తడుపుతూ ఒక్కొక్క ఇడ్లీని తీసేసుకోండి. చూసారు కదా, వేడి వేడి కొర్రల ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. చెప్పాలంటే మామూలు ఇడ్లీల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. అయితే చేసే విధానము, ఆ రెసిపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇడ్లీలను మీరు కోడి కూరతో తిన్నా, ఎర్ర కారంతో తిన్నా అస్సలు వదిలిపెట్టరు. కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇండియా ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇలాంటి ఎన్నో కొత్త కొత్త రెసిపీలతో మళ్ళీ మీ ముందుంటుంది మీ ఇండియా ఫుడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.